ఇవాళ మనం పంచతంత్రంలో కథను చదువుకుందాం. ఇది 10వ భాగం. సో లెట్ అస్ స్టార్ట్. ఎక్కడికైతే నిన్న మొన్న ఆపేశానో ఆ రోజు ఆ కథ నుంచి మళ్ళీ నేను కొత్త కథ మొదలెడతాను. ఇది కృతజ్ఞత లేని మానవుడి కథ చెప్పుకున్నాం. ఇక అక్కడి నుంచి మనకు వచ్చింది ఒక పేను, ఒక నల్లి. ఆ కథ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందామండి. దమనకుడు గొంతు సవరించాడు. అదొక అందమైన రాజమందిరం. అందు రాజు సైనాగారం ఇంకా సుందరంగా ఉండేది. రాజు పవళించే హంసతోలిక తల్పం వర్ణనాతీతం ఎంత బాగుండేదో. శయ్య మీద పాలనురుగు లాంటి తెల్లటి మెత్తటి పట్టు వస్త్రం పరిచింది. ఆ బట్ట మడతల మధ్య మంద విసర్పిణి అని ఒక పేను దాగి ఉండేది. రాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన రక్తం కడుపారా తాగి గంపెడు సంతానాన్ని కని సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకనాడు డిండిమ అనే నల్లి రాజు సైనాగారంలోకి చొరబడింది. అది చూసి మంద విసర్పణి అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. నల్లి, నువ్విక్కడేం చేస్తున్నావు? రాకూడని చోటకు వచ్చావు. మారు మాట్లాడక వచ్చింతావునే తక్షణం వెళ్ళిపో అని అరిచింది పేను. అక్క, అతిథిగా వచ్చి నన్ను ఇలా కసురుకోవటం ఏమైనా భావ్యమా? బ్రాహ్మణుడు భక్తితో అగ్నికి అర్ఘ్యం ఇస్తాడు. భార్య భర్తకు పూజలు చేస్తుంది. గృహస్థులు అతిథిని దేవుడిగా భావించి సత్కారాలు చేస్తారు. అతిథి దేవోభవ అని సూక్తి అని నల్లి అనగానే పాపం పేను చల్లబడింది. నిజమే కదా అనుకుంది పాపం. ఇదివరకు రోజుల్లో ఇలా ఉండేవన్నమాట సూక్తులు. అక్క, నేను అనేక రకాల రక్తం చవి చూశాను. బ్రాహ్మణ పండితులు, క్షత్రియ వీరులు, వర్తక ప్రముఖులు, యజమానులు, సేవకులు అందరి రక్తం తాగాను. ఉప్పగా, చప్పగా, అరుచికరంగా ఉండి నాకు అసంతృప్తి మిగిలిపోయింది. రాజు రుధిరం, రాజు రక్తం, రుధిరం అంటే రక్తం, రక్తం గోలే భాగ్యం నాకు ఇంతవరకు కలగలేదు. రాజుగారి రక్తం బహురుచిగా ఉండి ఉండాలి. ఎందుకంటే రాజు పంచభక్ష పరమాణాలు భుజిస్తాడు. అమృతోపమైన పానీయాలు, నానా ఫల ఆసవాలు సేవిస్తాడు. రాజు వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యం కనిపెట్టి అప్రమత్తంగా ఉంటారు. అలాంటి రాజు రక్తం మహామధురంగా ఆస్వాదింపదగిందిగా ఉంటుందని విన్నాను. ఈ శయ్య మీద నక్కి ఉండటానికి నువ్వు నన్ను అనుగ్రహిస్తే నా కోరిక తీరుతుందని వేడుకుంది గిండిమ. నల్లి, రాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడే నేను ఆయన రక్తం పీలుస్తాను. నీ సంగతి వేరు. నువ్వు కుట్టావంటే పదునైన సూది మనతో పొడిచినట్టుగా ఉంటుందాయ. రాజు పూర్తి నిద్రామయకంలో కూరుకుపోయేదాకా నువ్వు ఆగాలి. ఆ తర్వాత నెమ్మదిగా రాజుగారి రక్తం తాగాలి. అర్థమైందా అని అంది మంద విసర్పిణి. అక్క, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నువ్వు సుష్టుగా తాగి సంతుష్టురాలివై అయ్యాకనే నేను నా పని ఉపక్రమిస్తాను అంది నల్లి. వారిద్దరు గుసగుసలు ఆడుకుంటుండగా రాజు తన సైనాగారంలోకి ప్రవేశించాడు. మెత్తటి పాంపు మీద మేనువాల్చాడు. రాజు రక్తం ఎప్పుడు తాగుదునా అని నల్లి నొట్టలు వేసేస్తోంది. మనసు నిలవడేటల్లా క్షణం ఒక యుగంలా ఉంది. రాజుకి అప్పుడే నిద్ర పడుతూ ఉండగా నల్లి రాజు వీపు మీదకి ఎక్కి కసిక్కను కొరికింది. దాన్ని మర్చిపోయింది చెప్పినవన్నీ కూడా. రాజు ఉలిక్కిపడి లేచాడు. తేలు కుట్టినట్టు అయింది. ఆగ్రహంతో రాజు తన సేవకుల్ని కక్కేశాడు. ఏదో పురుగు కుట్టింది, పక్కంతా వెతికి దాన్ని పట్టుకుని నలిపేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. నల్లి ఆ మాటలు విని ఎవ్వరికి కానరాని మూల నక్కింది. పరిచారకులు శయ్య నలువంకలా కలియవెతకసాగారు. పక్క దుప్పటి మడతల్లో నడుసులాగా కలుచుకుని దాగున్న చీర పేను కర్మకాలి వారి కంటబడింది. వారు కసిగా దాన్ని నలిపి చంపేశారు. నేరం నల్లిదే అయినా మరణం పేనికి ప్రాప్తించింది. కాబట్టి స్వరూపం ఎరగక పరుణకు ఆశ్రయం ఇస్తే అవశ్యం హాని కలుగుతుంది అని దమనకుడు కథ ముగించాడు. ఇందులో ఒక నీతి చెప్పాడనమాట. అవతల వాడు ఎట్లాంటి వాడో తెలియకుండా మనం గనక ఆశ్రయం ఇస్తే వాడువానే ఉండొచ్చు, కానీ మనకి నష్టం కలుగుతుంది అని ఆయన చెప్పాడు. దేవరా, ఎవరైతే తమకు విశ్వాస పాత్రులైన ఆంతరింగికులు ఉద్వాసన పలికి ముక్కు మొహం తెలియని కొత్త వారిని నక్కుని చేర్చుకుంటా వారు కుక్రద్రమ రాజులాగా దుర్మరణం పాలవుతారు. ఆ కథ చెప్తాను వినండి అన్నాడు దమనకుడు. మీరు గమనించండి, ఇక్కడ ఎన్నో కథలు వస్తున్నాయి. కథలో కథ, కథలో కథలు వస్తున్నాయి. కానీ ప్రతి కథ వెనక ఒక నీతి ఉంటుంది. ఒక కథ ఒక విశేషం చెప్తాను. నీతి అంటే మీరు మంచినీళ్ళు తాగాలి, కుడివైపు నడవాలి ఇలాంటి నీతులు కాదండి.
లేకపోతే ఎప్పుడు నిజమే చెప్పాలి, ఇలాంటి నీతులు కాదు. మనం జీవించడానికి అవసరమైనటువంటి విషయాలు ఇందులో వస్తున్నాయి. కుక్కద్రుమం అనేటువంటి ఒక నీలపు నక్క కథ ఇది. ఒకనొక అరణ్యంలో చండారావం అనే నక్క నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది ఆకలి కొని తినటానికి ఏదైనా దొరుకుతుందేమో అని పట్నం వెళ్ళింది. నక్కను చూసి పట్టణంలో కుక్కలు బిగ్గరగా మరుగుతూ వెంటబడి తరమసాగా, మీరు కుక్కలు గమనిస్తే మీకు ఈ విషయం తెలుస్తూనే ఉంటుంది అది ఎలా ఉంటాయో, మీద పడి పదును తేరిన పళ్ళతో నక్కను రక్కాయి. ప్రాణం కాపాడుకుందుకు అది ఒక అద్దకప్పు రంగు రంగులవా నింట దూరింది. దాక్కున్న చోటే కనబడక నీలిమందు నింపినటువంటి ఒక తొట్లోకి దూకింది. వెంటబడిన కుక్కలు మొరిగి మొరిగి వెనుతిరిగి వెళ్ళిపోయాయి. అవి అంతే కదా, మరుగుతాయి, మళ్ళీ కొంచెం దూరం మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మొరిగి ఇంకా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాయి. నక్క నెమ్మదిగా తొట్లో నుంచి బయటపడి అడవిలోకి పారిపోయింది. నక్క ఒళ్ళంతా నీలవర్ణంతో, అది నీలిరంగు కలిపిన తొట్లో ఉంది కాబట్టి నీలవర్ణంతో నిగనిగలాడుతోంది. తోటి జంతువులు ఏవి నక్కని గుర్తుపట్టలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వింత జంతువు, ఇలాంటి చర్మం రంగు ఇంతవరకు ముందు ఎన్నడూ చూడలేదే, బాబోయ్ దీని బారిన పడరాదు అని అక్కడ జంతువులన్నీ భయంతో వణికిపోతూ పారిపోసాగాయి. చండారామం వాటి భయాందోళని భీత పలాయాన్ని చూసి ఎలుగెత్తి ఇలా అరిచింది, ఓయ్ అడవి జంతువులు నన్ను చూసి ఎందుకలా పారిపోతున్నారు, రండు రండు, ఈ అడవి ప్రాణులు తమని పాలించే రాజు లేక ఇడమలు పాలవుతున్నాయని భావించిన ఇంద్రుడు నన్ను మీ రాజుగా అభిషిక్తుని చేశాడు. కుకద్రుమ నామధేయుణ్ణి, అజేయమైన నా పంజాలు కల్పించిన ఈ వనపంజరంలో మీరంతా సురక్షితులుగా ఉంటారని ఇది అవకాశం తీసుకొని నేనే రాజుని అని చెప్పేసింది కుక్కుద్రుమ. ఈ పిలుపు విని సింహాలు, పులులు, వానరులు, కుందేళ్ళు, నక్కలు, హరిణాలంటే జింకలు, మరెన్నో జంతు జాతులన్నీ కుక్కుద్రుమ సన్నిధికి వచ్చి వినయంగా తలలు వంచి వందనాలు ఆచరించి, మహాప్రభు మా విధులు నిర్దేశించండి, మమ్ము ఆజ్ఞాపించండి, ఈ మీ సేవకులు తమ విధులను విధేయంగా నిర్వర్తిస్తారు అని చెప్పుకున్నాయి. మనం చూడండి, ఎవరో కొత్తవాడు వచ్చి వాడు ఎవడో ఏమిటో తెలియకుండానే వాడే రాజు అని చెప్పి ఒప్పేసుకొని వీళ్ళందరూ లొంగిపోయాయి. కుద్రుమం అన్ని జంతువులకు అవి నిర్వర్తించాల్సిన విధులు ఏమిటో ప్రకటించేసింది. స్వజాతీయుల నక్కలకు ఎలాంటి విధులు బాధ్యతలు అప్పగించకుండా దూరంగా తరిమేసింది. సింహం పులి వేటకు పోయి పరివారం అవసరాలకు సరిపడా మాంసం తెచ్చి కుక్కద్రుమ రాజు ముందు ఉంచేవి. తమ సంరక్షణలో ఉన్న జంతుజలానికి రాజు పంపిణీ చేసేవాడు. రాజుగా కుక్కద్రుమం తమ విధులు బాధ్యతలు నిర్వహిస్తూ దర్జాగా కాలం గడుపుతుంది. కొంతకాలం పాటు అంతా సజావుగానే నడిచింది. ఒకరోజు కుక్కద్రుమం దూరంలో ఎక్కడో ఉంది కూస్తున్న నక్కలు ఊళ్ళలు వినది. యువసత్వం ఆహ్వానించింది, వాళ్ళ అదే జాతి కదా, ఆ ఊళ్ళ విని కళ్ళలో ఆనంద బాష్పాలు రాలే. శివాల లేచి నిలబడి తను ఏం చేస్తున్నానో తెలియని తన్మయత్వంతో అది కూడా ఊళ వేయసాగింది. సింహం, పులి తదితర జంతువులన్నిటికీ కుక్కద్రుమ నిజస్వరూపం వెల్లడైపోయింది. ఇంతకాలం తమ సేవ చేసింది ఈ బూటకాల నక్కకా అని సిగ్గుతో తలలు వేలాడదీసే ఒక క్షణం వెంటనే దిగ్గున లేచి, ఈ జిత్తులు మారి నక్క మమ్మల్ని ఎన్నాళ్ళు వంచింది, పదండి దీన్ని చంపేద్దాం అని ముందుకు దూకాయి. కుక్కద్రుమం పేరుతో నాటకాలు ఆడే నక్క తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ క్రూరమృగాల పంజాబ్ విసులకు అది ముక్కలు ముక్కలు అయిపోయింది. తన వాళ్ళను కాదని తరిమివేసిన పరాయి వాళ్లకు పదువులు కట్టిపెట్టి చిట్ట చివరకు దిక్కుమాలిన సాగు చచ్చింది చండారావం అని దమనకుడు కథ ముగించాడు. నాకు వ్యతిరేకంగా సంజీవకుడు కుట్ర పన్నాడని చెప్పడానికి నీ దగ్గర రుజువులు ఏమిటి అని పింగళకుడు ప్రశ్నించాడు. అంటే ఇంకా ఆయనకి మనసులో ఎక్కడో డౌట్ ఉందన్నమాట, వీళ్ళు చెప్తోంది నిజమేనా అని. రుజువు చూపుతా మహాప్రభు, తమను చంపుతానని సంజీవకుడు ఈరోజు ఉదయం నా ఎదుట నిలబడి తన నిశ్చయం ప్రకటించాడు. రేపు ఉదయం అతడు తమను సందర్శించడానికి వస్తాడు. అతని మొహంలో చూడండి, ఎర్రబడ్డ కళ్ళు, ఉద్వేగంతో కంపించే పెదాలు, తమ కొమ్ములతో తమను కుమ్మేయాలని కాంక్ష జ్వలించే చూపులు అతని కుత్సిత మనోగతానికి అర్థం పడతాయి. అప్పుడు అర్థమవుతుంది తమకు అన్నాడు దమనకుడు. పింగళకుని వద్ద సెలవు తీసుకొని దమకుడు నేరుగా సంజీవకుడి దగ్గరికి వెళ్ళాడు. దమనక, కుశలమా, ముఖం చిన్నపోయినట్టు కనబడుతోంది అని సంజీవకుడు పరామర్శించాడు. సేవకుని కుశలం ఏం అడుగుతావు, పుట్టుకతో పాటు పుట్టిన దుఃఖాలు పుడకల దాకా అంటిపెట్టుకునే ఉంటాయి. మరి ఇక రాజుల సేవల్లో మగ్నమైన వారికి భగ్న జీవితాలే కదా. వ్యాస భగవానుడు తన మహాభారత కావ్యంలో ఏం చెప్పాడు, దరిద్రుడు, రోగిష్టి, ప్రవాసి, తెలివిహీనుడు, రాజభృచ్యుడు అను ఈ ఐదుగురు
జీవన్మృతులు బతికి ఉండి చచ్చిన వారితో సమానం. కుక్క బతుకు అని లోకం ఈడుస్తుంది, కానీ అదే నయం, యథేచ్ఛగా తిరిగి వస్తుంది. సేవకుడు యజమాని ఆజ్ఞ దాటలేడు. అతడు శీలవంతుడై ఉండాలి, పీలగా పెరగాలి, స్వల్పంగా నిద్రించాలి, చాలీ చాలని భోజనంతో సరిపెట్టుకోవాలి, యోగి వలె జీవించాలి. కానీ అతడు యోగి కాదు, పాపజన్ముడే అన్నాడు దమనకుడు. అసలు విషయానికి రా, ఇంతకీ నువ్వేం చెప్పదలిచావు అని అడిగాడు సంజీవకుడు. సంజీవక, నీవు నా స్నేహితుడి, నీ హితము కోరి నిజం చెప్పకుండా ఉండలేను. మన ప్రభువు పింగళకుడు నీవంటే మండిపడిపోతున్నాడు. సంజీవకుడు సంహరించి, మాంసాహార ప్రియులైన వారందరికీ విందు చేయబోతున్నాను అని గర్జించాడు. అది విని నేను కుంగిపోయాను. ఈ సంక్షోభం ఎదుర్కోవడం ఎలాగో ఆలోచించుకో అని దమనకుడు దుఃఖం అభినయిస్తూ మిన్నకుండిపోయాడు. సంజీవకుడు ఆ మాట వినగానే పిడుగుపడ్డట్టు కొయ్యబారిపోయాడు. నోట మాట రాల, నాలుక పిడుచుకట్టుకుపోయింది. చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయాడు. అయ్యో, ఏమి నా ప్రారంభం? నిరంతరం ముగరాజు క్షేమం కాంక్షించానే, ఎప్పుడూ మనసు ఆ వాచ కర్మణ స్వామికి ఎగ్గు తెలిపట్టి ఎరగనే, అకారణంగా రాజుకు నా మీద క్రోధం పుట్టించిన వాడొకడు ఒడగొట్టినటువంటి ఆ పుణ్యాత్ములు నిండా నూరేళ్లు బతుకుతారు కాబోలు. పాముకు విషం వల్లే, పాపాత్ములకు దోషం సహజం. రాజు అవివేకమే సర్వ అనర్థాలకి మూలం. వివేకహీనుడైన రాజును సేవించుట నిష్ఫలం మాత్రమే కాదు, ప్రాణానికి హాని కూడా. నాకిప్పుడు మరణమే రాసిపెట్టి ఉంది. రాగద్వేష దూషితులైన మనసులు సజ్జన్మ పట్ట కూడా చెడ్డగానే స్పందిస్తాయి. పూర్వం ఒక కాకి, ఒక పులి, ఒక నక్క కలిసి పరమసాధువైన ఒంటెను కపటోపాయంతో తన స్వామి సింహం చేత చంపించలేదా అని సంజీవకుడు అనగానే, ఆ కథ వినిపించమని దమనకుడు కోరాడు. సింహం వంటి కథలోకి వెడుతున్నాం. రసపుత్ర రాజ్యంలో ఒక సంపన్న నగరంలో సాగరగుప్తుడనే ఒక వర్తకుడికి ఉండేవాడు. వస్త్ర వ్యాపారంలో దశ దిశలా వాసికెక్కాడు. ఒకసారి అతని పంచె ఒంటల మీద విలువైన బట్టల మూటలు కట్టుకొని దూర ప్రాంతానికి ప్రయాణం కట్టాడు. మార్గవర్జ్యంలో చిత్రవర్ణుడు అనేటువంటి ఒక ఒంటిపై తనపై వేసుకున్న బట్టల బరువు మొయ్యలేక ఈడిగల పడిపోయింది. పైగా అది మహారణ్యం. వర్తకుడు చిత్రవర్ణి ఒంటి మీద బూటలు దింపి మిగతా ఒంటల మీద సర్దించి ముందుకు సాగిపోయాడు. ఆగితే అడవిలో ప్రమాదం సంభవిస్తుందేమో అని భయపడి కాలు కుంటుపడిన ఒంటెను అక్కడ వదిలిపోక అతనికి తప్పలేదు. ఒంటె కుంటుకుంటూనే లేచి అడవిలో తిరగాడుతూ పచ్చగడ్డి మేసి పుష్టి పొంది పుంజుకుంది. ఏది మన సంజీవకుడిలాగా. అదే అడవిలో దర్పసారం అనేటువంటి ఒక సింహం ఉండేది. దానికి కాకి, చిరుతపులి, నక్క మంతులుగా ఉంటూ సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఉండగా ఒంటె వాని కంటపడింది. ఈ వింత జంతువుని ఇంతకు ముందు ఎప్పుడూ మన అరణ్యంలో ఎరుగను అనుకున్నాడు దర్పసారుడు. వాయసా, ఈ వికారాకార జంతువుని ఏమంటారు అని అడిగాడు కాకిని. పాయసం అంటే కాకి అనమాట. దాన్ని ఒంటె అంటారు ప్రభు అని వివరించింది కాకి. మిత్రమా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు సింహుడు. ఒంటె తన కథంతా ఏకరువు పెట్టింది. తమ జాతి జంతువుల నుంచి తాను ఎలా ఒంటరిదై పలకరించే దిక్కు లేక అపరిచిత అరణ్య సీమలో ఎంత మానసిక క్లేశం అనుభవిస్తున్నది చెప్పగా విని దర్పసార ఒంటిపై చాలా జాలిపడ్డాడు. చిత్రవర్ణ, చింతించకు, నేను నీకు అభయం ఇస్తున్నాను. నా భృత్యులందరితో పాటు కలిసిమెలిసి ఇక్కడే ఉండిపో, నీకు ఇక్కడ తిన్నంత పచ్చగడ్డి అన్నాడు మృగరాజు. ఒంటె చాలా సంతోషపడింది. స్వస్థలానికి తిరిగి వెడితే బతుకున్నంత కాలం బరువులు మోస్తూ బాధపడాల్సిందే కదా, ఇక్కడైతే సుఖంగా కాలం వెళ్ళబుచ్చవచ్చు అనుకుంది ఒంటె. పైగా తనకు అమాత్య పదవి సింహుడు అనుగ్రహించాడు కూడాను. అదిలా ఉండగా ఒకనాడు దర్పసార ఒక మదపుటి ఏనుగుతో పోరాడుతూ దాని దంతం బలంగా పొడుచుకోగా తీవ్రంగా గాయపడి గుహకొచ్చి పడిపోయాడు. 5-6 దినాలు గడిచినా సింహం కోలుకోలేదు. మృత్యుగుణం ఢీలా పడిపోయింది. అప్పటిదాకా ప్రభు జంతువులు వేటాడుతున్నంత మాంసం పంచి ఇస్తుంటంగా అప్పలంగా ఆరగించిన అనుచరులకు ఆకలి బాధ ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా అనుభవమైంది. నాకు ఇప్పుడు వేటాడగల పాఠం లేదు, పూర్తిగా అసక్తుణ్ణి. నేను పునరారోగ్యవంతుండై వేటకు వెళ్లేదాకా మీరంతా నాకు ఆహారం సంపాదించి తేవాలి అని దర్పసార తన మంత్రులకు చెప్పాడు. 4 మంత్రులు ముఖాలు చూసుకున్నారు. మేమా స్వామి, మీరు ఆహారం సంపాదించుకొని రాగలగవారమా? మేము మీ నీడలో ఒదిగి ఉండి మీరు ఆరగింపగా మిగిలింది తిని కుతుకుతూ కతుకుతూ బతికిన వాళ్ళం మేము. మా ప్రయోజనత్వం మీకు తెలీదా అంది కాకి. దొరికినంత మటుకు తండి, కొద్దిగానే తిని రోజులు గడుపుతాను. కనీసం నాకు ఆహారంగా పనికి వచ్చే ప్రాణులైనా పట్టి తండి
ఈ స్థితిలో ఉండి కూడా దాన్ని నా గోడతో ముక్కలు ముక్కలుగా చీల్చి నా ఆకలి తీర్చుకుంటాను, మీ ఆకలి తీరుస్తాను, పోండి చెప్పిన పని చేసుకురండి అని సింహుడు ఆజ్ఞాపించాడు. మంతులు కాకి నక్క చిరుతపలి ఒంటె అడవిలో కలి తిరిగాయి. సింహానికి ఆహారం కాదగిన జంతువే వారి దొరకలేదు. కాకి నక్క కాస్త ఎడంగా జరిగి చెవులు కొరుక్కున్నాయి. కాకి మిత్రమా, ఎందుకు ఈ వృధా ప్రయాసం? రాజు కోసం ప్రాణాలు ఇవ్వడమైనా సంకోచించని ఒంటె ఉండనే ఉందిగా, దాన్ని చంపి అందరి క్షుద్బాధ తీర్చుకుంటే పోలేదు అని నక్క గుసగుసలాడింది. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ప్రభు దానికి అభయం ఇచ్చాడే, ఒంటని ఏమైనా చేశామో తంట వస్తుంది అని కాకి హెచ్చరించింది. ప్రభువుకు నేను అది చెప్తాను, మన ఆలోచన ఆయన అంగీకరించేటట్లు నేను చేస్తాను. ఆయన మహా ఆకలి మీద ఉన్నాడు, ఆకలితో విన్నవాడికి ఇది చేయ తగును ఇది చేయ తగదు అనే విచక్షణ నశిస్తుంది. ఆడపాము ఆడపులి తమవైన గుడ్లను పిల్లను ఆకలికి తాళలేక అవే కదా ఆవురావురు మనం తినేస్తాయి అని నక్క అనగానే కాకి సరే అంది. నక్క పరుగు పరుగున సింహం గృహ చేరి దర్పసారకు వందనం చేసి, దేవరా అడవి మొత్తం చెడదిరిగాం, అలసి తొలిసిపోయామే కానీ ఆహారం సంపాదించలేకపోయాం, అడుగు తీసి అడుగు వేయలేనంత బడగతో ఉన్నాం అందరం, దేవర ఆకలి తీర్చడానికి ఒక్కటే మార్గం కనబడుతోంది, ప్రభువాజ్ఞ అయితే ఒంటె మాంసంతో అందరం ఆకలి బాధ తీర్చుకుందాం అంది. దర్పసార కోపగించుకున్నాడు, సిగ్గులేదా మీకు, ఎంత పాపాత్ములు మీరు, నేను అభయమిచ్చిన ప్రాణం తీయాలా, మీ అంతటి వ్యర్థులు లేరు, తిండికి తిమ్మరాజులు పనికి పోతరాజులు, ఇంకోసారి ఇదే మాట అన్నారో మీ తాట ఒలుస్తాను అని మృగరాజు గర్జించాడు. దేవరా, అభయమిచ్చిన మీరే అతను చంపి తినడం ముమ్మాటికి అధర్మమే, కానీ అతడే స్వచ్ఛతంగా స్వామి శరీర కోసం శరీరాన్ని త్యాగాన్ని సమ్మతించినప్పుడు మీ ధర్మ సంకటం సహేతుకం కాదు. మేము నలుగురం ఉన్నాం, రోజుకు ఒకరు చొప్పున మీకు ఆహారం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా బలిదానం గ్రహించి మమ్మల్ని ధన్యులు చేయండి అంది చిత్తులమారినక్క. అందులో మిగతా ముగ్గురు కూడా మృగరాజు ఎదురుగా భయభక్తులతో నిలబడ్డారు. సింహుడు హరిహరి అని చెవులు మూసుకున్నాడు. ఇంతకాలం మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడి ఇప్పుడు కడుపాత్రంతో మీకు కీడు చేయగలనా, మిమ్మల్ని పొట్టలు పెట్టుకున్నా నాకు సత్కృతులు ప్రాప్తించవు, ఇలాంటి మాటలు నాకు చెప్పవద్దు, నేను విందల్చుకోలేదు. మంతులు నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగాడు. కాకితో నక్క ఇలా అంది, కాకమా నువ్వు అల్పశరీరవు, నీ మాంసంతో దేవరకు కడుపు నిండదు, పైపెచ్చు నైతికపరమైన అభ్యంతరం కూడా ఉంది, నువ్వు తప్పుకో అంది. దేవరా, తమరు ఆహారంగా నా శరీరాన్ని స్వీకరించండి, యజమాని సేవకుడు ఈ విధంగా రుణం తీర్చుకోవడం ధర్మసమ్మతం, నాకు స్వర్గప్రాప్తి కలిగించండి అన్న అక్క సింహుణ్ణి వేడుకుంది. దర్పసార సమ్మతించలేదు. చిరుతపులు ముందుకు వచ్చి తన్ని ఆహారంగా స్వీకరించమని సింహుణ్ణి అభ్యర్థించింది. చివరికి ఒంటె వంతు కూడా వచ్చింది. స్వామి, వారి మాటల ప్రకారం ఆ ముగ్గురు కూడా తమరు భుజింప తగనివారు, తమ ఆకలి తీర్చి ప్రాణాలు నిలబెట్టుకోవడం కన్నా నాకు పుణ్యకార్యం ఏముంటుంది, స్వామి కోసం సేవకు త్యాగం అనన్యమైనది, ఇహపరాలు రెండిట సద్గతి ప్రాప్తికి నేను అర్హుని అవుతాను అని ఒంటి మెడ వంచి నిలిచింది. క్షుద్బాధ దుస్సాహం కావడంతో దర్పసార సైగ చేయగానే చిరుతపులి నక్క కలిసి ఒంటెని చీల్చేశాయి. ఒంటె కళ్ళని కాకి బయటికి పెరికింది. పాపం ఒంటి బలైపోయింది. సింహుడితో సహా మిగతా జంతువులు లొట్టలేస్తూ లొట్టియ మాంసాన్ని భక్షించాయి అని సంజీవుకుడు కుచ్చితమైన తెలివి మీద బతికే కోడల కథ ముగించాడు. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మిత్రమా, క్షుద్రజనాన్ని చుట్టూరా చేరుకున్న రాజు తన మీద ఆధారపడిన నమ్మకస్తుల్ని కాపాడలేడు. రాబందులు సచివులుగా ఉన్న హంస కంటే హంసలు సచివులుగా గల రాబందరాజుగా ఉండమే మేలు. నా వరకైతే నేను హంసల్ని సచివులుగా కలిగిన రాబందునే రాజుగా ఆమోదిస్తాను. దుర్మార్గులమైన సలహాలకు చెవియొగ్గే రాజు నిష్ప్రయోజకుడు, నీతిమాలినవాడు, న్యాయం చేయడానికి అసమర్థుడు. పాముల సమూహం చుట్టుచుట్టు పెట్టుకుని చుట్టూ ఉన్నటువంటి మంచిగంధం చెట్టు వలన సమీప జనానికి అమితమైన ఆపద కలుగుతుంది. అందువల్ల దాని ఛాయలకు రావాలంటేనే అందరూ భయపడతారు. ఇందుకు తార్కాణంగా ఒక కథ చెప్తాను విను అన్నాడు. ఇది వడ్రంగి సింహం అనే కథ. ఒకనొక పట్టణంలో దేవరక్షితుడు అనే వడ్రంగి ఉండేవాడు. పట్టణ సమీపంలో గల అడవికి పోయి చెట్లను నరికి కలపను సేకరించడం అతనికి నిత్యకృతం. ఆ కలపతో దుంగలు, వాసాలు, స్తంభాలు వగైరాలు తయారు చేసి విక్రయించగా వచ్చే డబ్బుతో సుఖంగా జీవించేవాడు. ఒకనాడు యథాప్రకారం దేవరక్షితుడు అడవిలో ప్రవేశించి తనకు అనువైన చెట్ల కోసం ఎదుగుతూ తిరుగుతున్నాడు. అదే అడవిలో ఒక సింహం ఉండేది. ఒక నక్క, ఒక కాకి,
సింహానికి పరిచారకులుగా ఉండేవారు. అవి రెండు పరోపజీవులు, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సింహం తినగా మిగిలిన మాంసం ఎక్కుతూ నిర్విచారంగా కాలం గడుపుతున్నాయి. తన పనికి యుక్తమైన కలప కోసం అడవిలో గాలిస్తున్న దేవరక్షకుడికి హఠాత్తుగా సింహం ఎదురుపడింది. అతని పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో నోట మాట రాక నిశ్చేష్టుడైపోయాడు. వడ్రంగిని ఆ స్థితిలో చూసిన సింహం అతనిపై జాలిపడింది. నరుడా, భయపడకు. మదపుటేనుగుల మస్తకాలను చీల్చేయి నా వాడి గోళ్ళు దయనీయులైన నీపోటి వాడను తాకవు అని సింహం అభయం ఇవ్వగా వడ్రంగి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. మిత్రవర్యా కృతజ్ఞుని, నేను తెచ్చుకున్న భోజనం మీకు కొంచెం పంచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నాడు ధైర్యం వడ్రంగి ధైర్యం చేసి. నేను మాంసాహారిని, వరి అన్నం అలవాట్లేదు, అయినా నీవంటే నాకెందుకో అవ్యాజమైన దయ అభిమానం కలిగాయి. కాబట్టి నీవు కోరిన ప్రకారం శాకాహారం ఒకంత రుచి చూస్తాను అని సింహం అంగీకరించింది. చక్కెర, వెన్న, ఫలరసాదులతో తయారు చేసిన మధురాహార పదార్థాలను సింహం మక్కువతో రుచి చూసి మెచ్చుకుంది. ఆ రోజు నుండి ఇద్దరు స్నేహితులైపోయారు. వడ్రంగి భార్య అద్భుతమైన వంటలు చేస్తుంది. ప్రతిరోజు వడ్రంగి తెచ్చినటువంటి వంటల్ని, పిండి వంటల్ని సింహం ప్రీతితో భక్షించేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. సింహం ఒకనాడు తన పరిచారకులతో ముచ్చటించడంగా, దేవరా, ఇటీవల మీ దినచర్యలో మార్పు కనిపిస్తోంది. రోజు ఎక్కడికో వెళ్ళొస్తున్నారు, చాలా సంతోషంగా కనబడుతున్నారు అన్నాయి కాకి నక్క. ఓ అదా, నాకు మిత్రుడు ఒకడు నిత్యం అడవికి వస్తాడు. అతని భార్య వండిన రుచికరమైన వంటలు నాకు రుచి చూపిస్తాడు. స్నేహభావంతో అతని పెట్టినవి స్వీకరిస్తాను అని అని చెప్పింది సింహం. దొర, మేము మీతో వస్తాం. వడ్రంగిని చంపితే కొద్ది రోజులు సరిపడా మంచి మాంసం, రక్తం తనివి తీరా తినవచ్చు అన్నాయి కాకి నక్కలు లొట్టలు వేస్తూ. వెధవ మాటలు మాట్లాడద్దు, అతనికి నేను అభయం ఇచ్చాను. అతను అంటే నాకు అభిమానం కూడా. కావాలంటే మీకు అతని వంటకాల్లో ఒకటి రెండు రుచి చూపిస్తాను అన్నది సింహం. మూడు కలిసి వడ్రంగిని వెతుక్కుంటూ అడవిలో నడుస్తున్నాయి. వడ్రంగు దూరం నుంచే సింహంతో పాటు వస్తున్నటువంటి కాకిని, నక్కని గమనించాడు. ఏదో చేటు ముడుతున్నట్లుంది, తప్పుకుంటే శుభం అనుకొని చెట్టు ఎక్కి దాక్కున్నాడు. సరిగ్గా ఆ చెట్టు కిందకే సింహం తలపైకెత్తి చూసి, మిత్రమా, చెట్టెక్కి కూర్చున్నావెందుకు అని అడిగింది. తమ పరిచారకులను చూసి భయం వేసింది. నక్క అంటే వంచకం, నమ్మరాదు. కాకి అరిష్టానికి సంకేతం, అశుభప్రదం. అందుకే చెట్టెక్కి కూర్చున్నాను. సరిపడదు నాకు నీ చెలికాంట్రంటే అన్నాడు వడ్రంగి. ఈ కథను చెప్పి, దుర్జనులకు దువ్వే రాజుకు సదా దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలతో మనస్సును చెరిచే తప్పుడు బుద్ధి గల వాళ్ళ ముందు ఎంతటి సజ్జనుడు బలాదూర్. నా పైన లేనిపోనివి చెప్పి పింగళ మనసును విరిచేశారు దుర్మార్గులు. దొంగ మాటలు నమ్మి పింగళకుడు దోషిని నేన నిర్ధారణకు వచ్చేశాడు. సజ్జనుడై కూడా దుర్జనులతో సావాసం చేస్తే దుర్జనుడుగా మిగిలిపోతాడు. కొంగల గుంపుతో పూనుకు తిరిగితే హంసను సైతం కొంగనే అంటారు. రాజు రుజు ప్రవర్తనుడైతే ప్రజానీకం అదే మాదిరి ఉంటుంది. ఉంది కదా మనకు సామెత, యథా రాజా తథా ప్రజ అని సూక్తి. పింగళకుడు కలుల సలహాలతో గుణదోషం విచారం మరిచాడు. సమయం మించిపోయింది, ఇంకా చింతించే ప్రయోజనం లేదు. ఊరక ఎందుకు మరణించాలి? రణమే సిద్ధం, సమాధానం. విజయమో వీర స్వర్గమో అన్నాడు సంజీవకుడు. దమనకుడు ఆ మాటలకు కలవరపడిపోయాడు. వీని కత్తుల్లాంటి కొమ్ములు, ఒంట్లో కొండంత శక్తి, ఉత్సాహం. విధి ప్రతికూలిస్తే మృగరాజు వికత జీవుడు కావచ్చు. అది జరగకూడదు. ఇతన్ని రణోన్ముఖత నుంచి మరల్చాలి అని దమనకుడు మనసులో అనుకున్నాడంటే ఏమిటి? సంజీవకుడు బతికాడు అనుకో, వాళ్ళు అనుకున్న పని జరగదు. ఇంకా మళ్ళీ తర్వాత మాంసం తెచ్చిపెట్టేందుకు ఇంకో సింహం ఉండదు. మిత్రమా, నువ్వు చెప్పింది వీరోచితమే. అయినా పగ సాధించడానికి వేరే ఒక ఉపాయం లేకపోలేదు. శత్రు శక్తి తక్కువ అంచనా వేయరాదు. మొదట సామ దాన భేద పోయాల్లో ఒకదాన్ని ప్రయోగించాలి. యుద్ధం చిట్ట చివరి మెట్టు. బ్రతికున్న వానికి హితం చేకూరుతుంది అని ఆర్యోక్తి. జీవించడంలో ఉంది ఆనందం. తన బలం, శత్రు బలం క్షుణ్ణంగా ఎరిగి విరోధిపై విజయం తథ్యమని విశ్వాసం కుదిరాక దాడికి సిద్ధపడాలి. తద్విరుద్ధంగా యుద్ధానికి కాలు దువితే పరాభవం సంభవం. పూర్వం సముద్రుడు పూర్వాపరాలు విచారింపక తొందరపడి ఒక తీతును పరాభవించబోయి తాను పరాభవం పొందాడు. ఆ కథ చెప్తాను విను అని దమనకుడు తీతువు సముద్రం కథ చెప్పాడు. అది మనం రేపు విందామండి. అంతవరకు ఇవాళ మనకి ఫేస్బుక్లో లైవ్ వీడియో బాగానే వచ్చింది కాబట్టి ఇవాళ కంప్లీట్ చేయగలిగాను. బాయ్. కథ కంచికి మనం ఇంటికి రేపు కలుద్దాం. బాయ్.